హలో ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మీరు బాగున్నారని ఉండాలని అయితే నేను కోరుచున్నాను. అయితే ఇక విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఒకరికొకరు ఏదో ఒకటి చెప్పుకుంటే కానీ మనకు తెలియదు. అన్నీ మనకు తెలిసి అనుకుంటే అది వెర్రితనమే. అంటే ఒక్కొక్కరికి ఒక విషయం తెలుస్తుంది, ఒక్కొక్కరికి కొన్ని తెలియదు. అయితే ఎవరికైనా తెలిసినప్పుడు వాళ్ళు చెప్పడం చాలా మంచిదే. అలాగా చెప్పేవాళ్ళకన్నా వినడం కూడా మంచిదే. ఎందుకంటే ఎన్నో చెప్తుంటాం, ఎన్నో ఎక్కడిగా చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. మన ఎట్లనే కామెంట్లు పెడతారు, చెప్పడానికి గురించి ఎక్కువ ప్రయత్నం చేస్తారు, కానీ వినడం గురించి ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఏదైనా ప్రమాదం వచ్చేటప్పుడు, ఏదైనా జరిగేటప్పుడు వినడం వల్ల కూడా మనకు ఉపకారం ఉంటుంది. ఎక్కువ తెలిసిందో తెలియదో చెప్పేసిన కన్నా వినడం వల్ల మనకి ఉపకారం ఉంటుంది. ఏదైనా ఒక ప్రమాదం ఏదైనా జరుగుతున్నప్పుడు కూడా, ఒక అలాగే కరోనా వచ్చిన టైం అప్పుడు బయటికి ఎవరు వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంతమంది చెప్తూ కొంతమంది వినేవారు. అదే వినకపోవడం వల్ల చాలామంది చనిపోయారు. అయితే చెప్పడం కన్నా వినేవారికి చాలా మంచిది. వాళ్ళు వింటే ఇంకా కొంతమందికి వాళ్ళప్పుడు తెలుసుకుని చెప్పడం చాలా మంచిది. సరే కానీ ఇక్కడ విషయం, మంచి విషయం దేవుడి గురించే చెప్తాను నేను. అంటే మనం అందరం మనుషులమే, కానీ అన్నీ తెలుసు అనుకునే కాదు, తెలియని కొన్ని చాలా ఉంటాయి. అయితే దేవుని గురించి నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఒకటి కోరింది 3:16, మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా అంటారు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నారని మీరు ఎరగరా. దేవుని ఆలయమే మీరున్నారని మీరు ఎరగరారు అంటారు. అలాగే దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా. రెండు విషయాలు. మనం దేవుని ఆత్మ అంటాం, అంటే మన దేవుని ఆలయమే ఉన్నాం మనం మెయిన్. మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా, దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరగరా అంటాడు. ఇక్కడ చూసారు చిన్న విషయం, దేవుని ఆలయం అంటే మనం ఒక విధంగా ఆలోచించాలంటే మామూలు పాజిటివ్గా ఆలయమా అంటాం, అర్థం కాదు సడన్గా. అంటే ఆలయం అంటే బెడ్లతో, ఇటుకతో, ఐట్లతో కట్టి, అదే సిమెంట్లతో కట్టి అదే తయారు చేసినవి ఉంటాయి. అవి మనిషి ఆలయమా అనుకుంటారు. విషయం ఏంటంటే, దేవుడు ఆలయం ఎందుకు నివసించాడు, పెట్టాడు? ఎందుకంటే ఆలయం పరిశుద్ధమైందా? దేవుడు పరిశుద్ధమైనవాడు కదా, దేవుడు పరిశుద్ధమైనవాడు. ఆలయం మనం నిర్మించి గడ్డలతో, ఆటలతో, ఇట్లు ఇకి, ఇసుక, సిమెంట్, ఎన్నో విధాలుగా పరికరాలతో ఉపయోగిస్తాం, కానీ దేవుడు పరిశుద్ధమైనవాడు. మరి పరిశుద్ధుడు నిలవసించాలంటే ఆలయం కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి దాన్ని అన్నిటికన్నా హైట్ శిఖరం, అనే విధంగా గడ్డలకు పొడుగులు అన్నీ అనుకూలంగా అది అన్ని కట్టబడింది. అది ఎందుకంటే పరిశుద్ధుడే నివసిస్తాడు. ఒక మనిషి నివసించిందే శుభ్రంగా చేస్తామని ఉండాలని. మరి పరిశుద్ధుడు నివసించిన తేడా చాలా పరిశుద్ధంగా ఉంటాయి, ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాయి, కొండల మీద కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి దేవుని ఆలయం. ఎందుకంటే ఆ జెరూసలేమును కూడా భూగోళానికి సెంటర్లో, అదే జెరూసలేము, అక్కడ మౌంట్ టెంపుల్ ఉన్నది కదా, ఆ సెంటర్లో ఎందుకు ఉన్నాయి టెంపుల్? అది భూమికి సెంటర్, అది కొండల ప్రాంతం కూడా. అలా కపాల ప్రాంతంలో ప్రభువుకి సిలువ వేశారు. అన్ని కొండలు ఎత్తైన ప్రదేశంలో దేవుడు ఉన్నాడు ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, కొండల మీద పరిశుద్ధంగా ఎంచుకోండి. ఎక్కువ శాతం కొండలు ఏమంటాయి, హైట్లో దేవుడు ఉంటాడు. మీరు ఎవరైనా దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడతారు, కానీ కిందని పెడతారా అంటాడు. ఎందుకంటే పైన ఎందుకు పెట్టడం అంటే అందరికీ వెలుతురునిస్తుంది. ఒక లైట్ ఉంది, మన పైనే పెడుతుంది. ఎందుకు? అందరికీ లైట్ ఇవ్వడం కోసం. అలాగే దేవుడు పైన ఉన్నవాడు కాబట్టి ఆలయం కూడా పరిశుద్ధమైంది, ఎత్తైన ప్రదేశంలో మంచి విధంగా కడతారు. అది ఇక్కడ విషయం ఏంటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు వెరగరా, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని కూడా మీరు వెరగరా. చాలా విషయం. మనం ఆత్మ ఏంటి, మనం ఆలయం ఏంటి అనుకుంటున్నారా? చెప్పాలంటే ఆలయంలో జరిగేది ఏంటంటే, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆరాధన జరుగుతూనే ఉంటాయి. దేవుని యొక్క ఆత్మ సంబంధమైనవి, మంచి మాటలు, మంచి బోధలు జరుగుతుంటాయి. అప్పుడు అది ఏమవుతుందంటే, దేవుని పరిశుద్ధి అక్కడ ఉండబట్టి, ఒకరు పరిశుద్ధంగా లేకపోయినా కొంతమంది కాకపోయినా ఎక్కువ మంచి అతను పరిశుద్ధంగా ఉంటారు కాబట్టి, నన్ను ఆరాధించినవాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలేనన్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆరాధించేటప్పుడు అలాగే ఉండాలి. అక్కడ పరిశుద్ధంగా ఉంటుంది దేవుని ఆలయం. అయితే మనం దేవుని ఆలయమై ఉన్నాము, మీరు ఉన్నారు అని చెప్తాడు అక్కడ అపొస్తలుడైన పౌలు. ఆలయం అంటే ఆలయం పరిశుద్ధమైనది, మనం ఆలయమే ఉన్నాం. అంటే మీలో దేవుడు నివసిస్తున్నాడని మీరు ఎరగరా. దేవుడే మనల్ని నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు. మరి దేవుని ఆలయమై ఉన్నాం, ఇప్పుడు మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. దేవుని ఆలయమై ఉన్నాం మనం, మీరు ఎరగరా అంటే. ఆలయం
దేవుని ఆలయమై ఉండేటప్పుడు మనం మనలో దేవుణ్ణి నివసిస్తున్నప్పుడు మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? ఎప్పుడు మనం ఆలోచిద్దాం, మనం బూతులు ఆడవచ్చా, లేకపోతే సాడీ మాటలు వాడికి వీడికి చెప్పవచ్చా, లేని పని మాటలు ఆ పాస్టర్ గారు కానీ ఇది ఇవన్నీ మనం నాలుగొందని ఏవి పెడితేవి అనవచ్చా? అనకూడదు. ఎందుకంటే మనం ఆలయముగా ఉండాలంటే మనం ఇలాంటివన్నీ మనం మాట్లాడకూడదు. ఎందుకంటే పరిశుద్ధమైన మాట్లాడాలి, మంచి మాటలే పలకాలి, మంచి జ్ఞానమైన మాటలు మంచి అవన్నీ చెప్పాలి. ఎందుకంటే మనం లోక జ్ఞానమైన మాటలు మనకి కావు, దైవజ్ఞానం ఇది వేరే. ఆ జ్ఞానం ఎవరికి కూడా తెలియబడద్దు. దైవజ్ఞానం కొంతమందికే ఉంటుంది, అలాగే ఏర్పరచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి దేవుని ఆత్మ మనల్ని నివసిస్తుంది, కాబట్టి నివసిస్తున్నాడే మీరు ఎరుగుతారు కదా అంటాడు. అందువల్ల మనం పరిశుద్ధంగా జీవించాలి. ఆలయంలో దేవుడు ఉంటాడని ఆలయాన్ని ఎలాగైతే మనం పరిశుద్ధంగా అన్ని తయారు చేసి అన్ని ఉంచుతామో, అందుకని మన దేహాన్ని కూడా శుద్ధీకరంగా ఉంచాలి, పరిశుద్ధంగా ఉంచాలి. ఎందుకంటే మన మాటలు ఆ మాటలు ఈ మాటలు మంచి ఆలోచన ఉండాలి. ఎందుకంటే దురాలోచన ఆలోచన ఇదేంటంటే వాళ్ళ డబ్బు కావాలి, వీళ్ళు సంపాదిస్తాను, వీళ్ళు సంపాది ఏంటనే దురాలోచన మనం చేసేటప్పుడు మన కండ్లు తప్పు చేస్తే మన దేహం కూడా తప్పు చేస్తుంది అంటాడు. మీ కండ్లు చీడినవైతే మీ దేహం కూడా చీడింది అంటాడు ప్రభు. అంటే చూపు కూడా సరిగా ఉండాలి, అలాగే వినికిడు కూడా మంచి మాటలే వినాలి, చెప్పడం కూడా మంచి మాటలే చెప్పాలి. అప్పుడు మన పరిశుద్ధంగా మన ఆలయాన్ని మన దేహాన్ని కాపాడుకుంటాం. పైగా ఎందుకంటే ఇది ఆలయం ఏందంటే దేవుడు మనలో నివసిస్తాడని చెప్పాడు. అక్కడ దేవుడు మనలో నివసిస్తాడు కాబట్టి ఇది ఆలయమే ఉంటుంది. ఎందుకంటే ఆరాధన జరుగుతుంది. మీరు ప్రతిక్షణం గంటకి 10 నిమిషాలు 5 నిమిషాలు శుద్ధిస్తున్నారా? ఒకవేళ ఈ ఆరాధన అదే మన నాలికే ఈ గుడిలో ఆరాధన చేస్తుంది, జీవం కలిది నాలికే. మనిషి చివరి చనిపోయే వరకు కూడా ఆ శరీరం ఏది పని చేయకపోయినప్పుడు కూడా నాలిక పనిచేస్తుంది. నాకు నీరు కావాలి, నాకు దాహం ఉంది, నాకు కళ్ళు తిరుగుతాయి అని ఏవోవో చెప్తూనే ఉంటాం. ఆ నాలిక ఉండబట్టి విషయాలు తెలుస్తున్నాయి. నాలుగు లాస్ట్ వరకు ఉంటుంది, వెంటనే బంద్ అవ్వదు. చనిపోయిన సెకండ్లో బంద్ అవుతుంది, కానీ ఎక్కువ జరిగే ముందు చేతులు కాలు నడవడం ఇవన్నీ సూపర్ అన్నీ అవుతున్నాయి, కానీ మాట మాత్రం మాట్లాడుతుంటే చనిపోతారు కొంతమంది. అది ఎందుకు? నా మాట ఇచ్చాడు దేవుడు లాస్ట్ వరకే మనకి, దేవుని స్తుతించడం కోసం ఆరాధన జరగాలి. నాలిక దేవుని స్తుతించడం, అప్పుడు దేవుని ఆత్మలో ఉంటుంది. అది మంచి మాటలు పలకాలి, మంచి మనం శరీరం బలయంత ఎక్కువ అవుతున్న కొద్ది కష్టాలు ఎక్కువ ఉండే కొద్ది ప్రార్థన కూడా ఎక్కువ స్తుతి చేసినప్పుడు అని చెప్పాలి. ప్రభువు కూడా సిలివేస్తున్న సమయం అప్పుడు ఆ బండ మీద ఉండి ప్రార్థన ఆయన చేశాడు. కష్టాలు ఉండేటప్పుడే శరీరం బలహీనం కానీ ఆత్మ మాత్రం సిద్ధమే అని అన్నాడు. మీరు నాతో పాటు కాసేపైనా మెలకుగా ఉండరా అన్నాడు ప్రభు. ఎందుకంటే మనకు శ్రమలు వచ్చేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఏం దేవుడు అదేమిటి ఇదేమిటి. యోబు గారు కూడా అన్న ఏం చేశాడంటే, శ్రమలు వచ్చినప్పుడే ఎక్కువ ప్రార్థన చేశాడు. అలాగే శ్రమలు ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన అనేది మనం చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు శ్రమలు తొలుగుతాయి. ఎందుకంటే మా టీకు టప్పారావు గారి నాకు ఆయన ఉండేది, ఈరోజున ఆయన జాను, ఆయనకు చాలా అప్పులు ఉన్నాయి. ఉండేటప్పుడు కష్టాలు పడిపోయి ఉండేవాడు, అసలు ఆయన దేవుడు అనేది తెలియదు అన్యుడు. నేను దేవుడు కూడా నా పక్కన టైలరింగ్ షాప్ ఆ రోజులు ఉండేది గోపాలపట్నం. రోజు చెప్తుంటే ఆయనకు అప్పులు చాలా, టీ షాప్ ఉండేది, వాటర్ షాప్ ఉండి అప్పులు అయిపోయాడు. వాళ్ళు వచ్చేసరికి ఏం చెప్పాలో తెలిసింది కదా ఆయన. సే ఒక థాడు అయింది పెద్దదండి, ఎందుకే ఎంత నేను చనిపోవడం కోసం అన్నాడు. అదేంటి బాబు దేవుడు నీకు ఇస్తాడు, దేవుడు ఎలాగే నాకు ఇవ్వయో 10,000 అన్నాడు. ఇదేంటి ఇలాగ అన్నాడు అనుకున్నాను నేను. సరే దేవుడు ఇస్తాడంటే ఇవ్వు నాకు డబ్బు అంటాడు, నన్ను అడుగుతాను నేను. అలా కాదు, దేవుడు ఇస్తాడంటే మళ్ళీ అదే పడ అప్పిపించవే అన్నాడు. కాదు అంతకన్నా బలమైంది, నాకు అప్పిస్తే ఒక రోజులో నువ్వు ఖర్చు పెట్టేస్తావు. దేవుడు అందుకే పేతురు వాళ్ళు కొన్ని దగ్గరలా, నా దగ్గర ఏమి లేదు, దేవుడు ఇచ్చిన వరం ఉంది, వెండి నాణ్యాలు లేవు కానీ దేవుడి ఇచ్చే స్వస్థ వరం ఉందని ఇచ్చారు. అయితే నా దగ్గర ఉన్నది ఏంటంటే అప్పు తీరిపోతే దేవుడిని పరిచయం చేస్తామన్నాను. యేసుప్రభు నాకు తెలుసు అంటాడు. తెలుసు కాదు, ఆయనలో నడవడం ఎలాగా, ఆయన ఆలయమే ఉండాలి, నీలో ఆరాధన జరగాలన్న అది ఎలాగ అన్నాడు. స్తుతించన్నాను, ఎక్కువ స్తుతి చేసినట్టు మనిషి చెప్తుండే అప్పులందరూ వచ్చేసారు, అప్పులు వచ్చి లేని పోయిన గొడవలు వచ్చేసి ఇదవి ఇవి. అయితే ఈ స్తుతి చేసినట్టు చెప్పాడు, వాళ్ళు వచ్చినప్పుడు చెప్పని వాళ్ళు రోజు చెప్తుంటే మరి ఇంకెవరు అడిగేవారు కాదు, ఎంత కొంత ఇవ్వా ఎప్పుడే అంత కొంత ఇవ్వన్నారు. అలాగ ఆయన అప్పులన్నీ తీరిపే యేసుప్రభులు ఆయన ఒక పాస్టర్, ప్రభుని నమ్మి పాస్టర్ అయిపోయారు ఆయన. ఆయన జవర్ పాస్టర్ గారు అని, ఆయన గవర్లు అదే గోపాలపట్నం రిజిస్టార్ ఆపోజిట్లో ఉండేవాళ్ళు, అక్కడే ఉండేవాళ్ళం. అయితే ఇలా దేవుడు మీరు ఆలయం ఉండేటప్పుడు అంతే మనం అనుకుంటాం మనకు అన్నీ తెలుసు అని. మనుషులకన్నా ఎక్కువ దేవుళ్ళు మనమే తయారు చేస్తాం, బొమ్మలు కూడా చేసి ఇంట్లో పెడతాం మనం. మన క్రైస్తవులు కూడా చాలామంది ఎక్కువ కనీ బొమ్మలు అయితే ఏర్షోపోవారిని అలా ఏ దేశాలు ఉంటారు రాళ్ళు రాప్పులు బొమ్మలు చేస్తూనే ఉంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే మనం దేవుని ఆత్మ మన కంటికి కనబడుతుంది, శక్తి అంది
ఒక్క యేసు నామంలోన యెహోవా నామ నామ తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధ ఆత్మలోనికి మీరు బాప్తిస్మ తీసుకోమని చెప్పాడు ప్రభు. కాబట్టి అది 28 ఉంటుంది కదా మత్తయి సువార్త 28లో. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉండేటప్పుడు దానికి ఆలయమే ఉంటాను మనం. తండ్రి యొక్క పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను బాప్తిస్మ అన్నాడు. ఆత్మ అయితే ఆత్మ మనలో నివసించడం మనం దేవుని ఆలయమే ఉన్నాము. అందుకనే మనం ఏదైనా పెద్ద పెద్ద వరాలు పొందిన వాళ్ళు, దేవుని శక్తి పొందిన పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళకి మన దోషకరణం చేయకూడదు. మనం దూషించి ఏదైనా అనేటప్పుడు ఏమంటే వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళకి ఏమైనా ఏదైనా అపవిత్రంగా మనం ఏమైనా మాటలు కానీ ఏమంటే ఏమవుతుందంటే వాళ్ళలో మనకి శాపం మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ దేవుని ఆలయమే ఉన్నారు, వాళ్ళు ఉన్నవాడు దేవుడు, వాళ్ళ నాలుగుతో ప్రతి క్షణం స్తుతిస్తారు. అందుకే నేను ఎవరిని మన ఆశీర్వదించనుకోండి, మనం ఎవరినైతే కోరిన వాళ్ళు కూడా ఆశీర్వదించుతారు దేవుడు. దేవుడు ఒక పేరు పాస్టర్లు కానీ పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఎవరినైనా ఆయా దేవుడు వాళ్ళు ఆశీర్వదించుతారు. వాళ్ళే కాదు, వాళ్ళు ఎవరినైతే ఆశీర్వదించమన్నాడో వాళ్ళ ప్రార్థన ద్వారా వాళ్ళు కూడా దేవుడు ఆశీర్వదించుతాడు. అలాగే దేవుని కృప అనేది అందరి మీద ఉంటుంది. పాస్టర్లు కానీ ఒక పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు వేరే ఊరి గురించి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన వెళ్ళి వాళ్ళు కూడాను ఆశీర్వదించబడతారు. దేవునికి మనం ఆలయమై ఉండాలి, మొదట ఆరాధన చేయాలి, స్తుతించాలి, ప్రతిక్షణం స్తుతించాలి. ఏమీ లేదు, ఎవరైనా సరే ఈ దేవుడు అనేది ఒకటి సొంతం కాదు. ఈ దేవుడిని ఎవరైనా కొనిలేదు, చాలా ఎరుగుతాం మనకు తెలియదు. ఆయన అసలు యేసుప్రభు రక్తం మన గురువుని కార్చాడు, ఆయన ఇలివైన రక్తం పెట్టి మనం కొన్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు అని తెలియదంటే ఆయన రక్త త్యాగం చేశారు. ఆ రక్తం యేసు రక్తం అని చెప్తే ఈరోజు దిగిపోతున్నాయి. అందువల్ల మనం ఆయనకి బాకీ ఉన్నాం, మనం నమ్మి ఆయన పరిశుద్ధాత్మను ఆయన నడిచినప్పుడు అది సెటిల్ అవుతుంది. ఎందుకంటే మనం ఆయనకి రుణపడి ఉన్నాం. కాబట్టి ఎవరైనా యేసు రక్తం చెప్పి 10 నిమిషాలు 5 నిమిషాలు స్తుతిస్తుతానండి, మీకు వెంటనే అవగంతలు వచ్చేస్తాయి. ఎందుకంటే 99% సాతానే భూమి మీద ఉంది. అది ఏం చేస్తుందంటే మనిషిని, ప్రతి మనిషికి సైట్ నుంచి ప్రాంటింగ్ ఎత్తుంది. ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఆయన తిట్టు, ఆయన బూతులాడు, ఆయన లాన్ నుంచి గీడెవడు వేస్ట్, ఆయనకి మనకి ఏ సంబంధం లేదు, అసూయ వస్తుంది. ఊరు పొలందరూ యాక్సిడెంట్ అయ్యింది అనగానే అయ్యిందే ఏం జరిగిందంటే ఏం జరగలేదు. ఏం జరగలేదా అంటే అక్కడ జరిగితే ఆనందమా, ఏం జరగలేదా అంటే సాతాను ప్రేరేపించి చెడు కోరుకుంటుంది. అక్కడ ఏదైనా జరిగితే కాసేపు టైం పోసావు నువ్వు చూద్దును కదా అనుకుంటారు. ఎందుకంటే వీడికి అది వీడిలో ఉన్న ఫ్రాంటింగ్ ఇచ్చిన సాతాను ఉంది, దానికి నరకం ఉంది, అది రేపు పొద్దున్న దాని ఆత్మ నరకంకి వెళ్తుంది. ఈడాత్మ కూడా ఇలాగే ఈ అసూయ వల్ల తీసుకెళ్ళిపోతుంది. అందుకే దేవుడు నమ్మే వాళ్ళకి ఏం చెప్తాడంటే నీ శత్రువుల కోసమే నువ్వు ప్రార్థన చేయంటాడు, నేను హింసించేవాడిపై నువ్వు హింస చెప్పించవద్దు అంటాడు అవసరం పోలు. అయితే వాళ్ళ గురించి ప్రార్థన చేయంటాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించంటాడు. అందు అసూయ పడకూడదు, అయ్యో ఇలాగ అయ్యిందా అని, ఇలాగ యాక్సిడెంట్ అయ్యిందంటే సంతోషపడతాను, ఇంకేం అవ్వలేదు అలవసరకి వెళ్ళాను సూత్రం సరదాగా ఉన్నాను అనుకుంటాడు. అలా కాదు, ఎందుకంటే సాతాను మనకి ఎవరైనా అప్పులు అయిపోయారనుకో, అప్పులు అయిపోయాడా ఆడ అలాగే అయిపోతాడు. ఎందుకంటే పిల్లలు ఎంతమంది కాస్తారు ఏదో అంటాడు మనిషి. వీడు అందంగా దీనిలో సాతాను ప్రవేశమయ్యి వాళ్ళ మీద అది అసూయంగా అనిపిస్తుంది, వీడు కనపడుతుంది గాలిలో ఉంటుంది అని. ఎందుకంటే వీడి నరకం తీసుకెళ్ళిపోతుంది. ఆ పాస్ట్ గారికి ఎలా అవుతూ డబ్బు సంపాదించే అలాగే ఉంటుందా అంటే, ఎందుకంటే వీళ్ళ ఆత్మ సాతాను లోన్ నుంచి దూసేస్తుంటుంది వీళ్ళకి. అంటే సాతాను ఆత్మ అది ఆత్మే మనిషిలో దూరిపోద్ది. అయితే మీరు ఎక్కువ స్తుతించండి, స్తుతించినప్పుడు ఏమి కరెక్ట్గా టైం పెట్టుకుని వాచి పెట్టి నేను చెప్పింది రైట్ అబద్ధం చూడాలంటే, భూమి మీద ఎన్నో దేవుళ్ళు ఉన్నాయి, పేర్లు పెట్టుకోవాలి మనుషులు. మనుషులు చేసిన దేవుళ్ళు కొన్ని ఉన్నాయి, దేవుడే మనిషిని చేస్తే మనుషులే ఎన్నో దేవుళ్ళు చేస్తాను. అందుకే దేవుడే వచ్చి ఏ బొమ్మలు ఇక్కడ తయారు చేయలేదు. అసలు ఇది నీ పదాయికంలో ఉంటుంది కదా, నీళ్ళ కింద కానీ దేని రూపంగా కానీ మీరు విగ్రహం చేసుకోకూడదని క్రైస్తవులు చెప్తారు. ఇస్రాయేల్ దేశంలో అక్కడి నుంచి బొమ్మలు తీసుకొచ్చి ఎల్లున్నే చేశారు మనోళ్ళు, ఒక మట్టి చేసి అక్కడ నుండి ఇబ్బందులు పడుతుంది వాళ్ళు. ఇక్కడ మన్నాను తింటూ దేవుడు పెట్టి సముద్రం పాయలు చేసి అక్కడికి వచ్చిన తర్వాత కూడా బొమ్మలు చేసుకుని చెవులో బంగారాలు తీసి దూడ పేలు చేసి డ్యాన్స్ చేశారు. బొమ్మలు తయారు చేసిన విగ్రహాలు చేసిన ఎవరో కాదు, మన క్రైస్తవులే ఉన్నారు. ఎందుకంటే దేవుని ఆత్మయ్య ఉన్నాడు అనుకుంటే వీళ్ళు బొమ్మలు చేస్తారు. రూపం లేదు దేవునికి, ఆది ఎందు వాక్యం ఉండు, వాక్యమే దేవుడు, దేవుడి దగ్గర వాక్యమే ఉండును అంటాడు. ఆది ఎందు వాక్యం ఉండు, ఆ వాక్యం దేవుని వద్దను, ఆ వాక్యమే దేవుడై ఉందంటాడు. ఆ వాక్యం కృపా సంపూర్ణుడే మన మధ్యకి వచ్చాడు యేసుప్రభు. ఎందుకంటే ఆయనలో నాలోని పాపం ఉందని ఎవరైనా స్థాపించగలడా అని ప్రభు అన్నాడు. కాబట్టి ఆయన దేవుడు, ఆయన చెప్ప ఆయనకి ఆయనే చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవరికి పరిశుద్ధత లేనందువల్ల వీళ్ళు చెప్తే వాళ్ళు నమ్మరు. బాగా దొంగతనం చేసినట్టు దొంగతనం వద్దంటే ఎవరు నమ్ముతాడు? అందుకు మానవుడు బలహీనుడు.
కాబట్టి ప్రభువు ఏ తప్పు లేకుండా నిజాయితీగా ఉండి ఆయన చెప్పగలిగాడు. అందుకనే ఆయన నిజాయితీని బట్టే నమ్మారు. అందుకే కదా అన్యజనులు ఎదుట మీరు మీ వెలుగు ప్రకాశించనీయండి అన్నాడు మత్తయి సువార్తలు. మన వెలుగు ప్రకాశిస్తే మంచి నీతులు మంచి కార్యములు చేసేటప్పుడు ఓహో క్రైస్తవులు ఎలాగుంటారా, అన్యులు ఎదుట మన వెలుగును ప్రకాశించలే. ఎందుకంటే మంచి క్రియలు మంచి పని మనం చేసినప్పుడు వాళ్ళు ఆయన నమ్మిన దేవుడే అని నమ్ముతారు. అందుకని ఇక్కడ యేసు ప్రభు అంత మంచి అయితే ఇక్కడ యేసు ప్రభు దేవుడిని తెలియాలంటే ఏమీ లేదు, మీరు ఎక్కువ స్తుతించండి. 10 నిమిషాలు బాగా టైం పెట్టుకోండి, స్థుతి 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 ఏ స్థలం చెప్పండి. మీకు ఫస్ట్ ఆవగించలేతే మనకి 99% సాధన ఉంటుందని చెప్పి నిజమో లేదు. మీరు స్థుతి స్థుతి అని ఏ స్థలం స్థుతించండి. ఎక్కువ స్థుతి చేస్తే మీలో నుంచి దేవుని ఆత్మ మీలోకి వస్తుంటుంది, ఆవగింతలు మీకు వస్తాయి 10 నిమిషాల్లోనే. వచ్చేసరికి ఈ లోనని సాధన బయటకు వచ్చేస్తాయి, చిన్న చిన్నవి ఉంటాయి. అప్పుడు మీలో ఆనందం, మీలో సంతోషం, రిఫ్లెక్షన్, రకరకాలైన ఆనందం మీకు కలుగుతుంది. ఎక్కడ లేనిది, ఓహో ఈ ప్రభు ఈయన అసలు దేవుడా అని మనం నమ్ముతాం. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు, అలాగని విరోధం కాదు. ఈ దేవుడిని ఎవరైనా కొనిలేదు. ఇప్పుడు ఎవరు పుట్టినా ఎవరు తెచ్చినా ఎక్కడ ప్రపంచం వరల్డ్లో క్రీస్తుకం క్రీస్తుపూర్వం అంటారు. సైంటిస్ట్ ఏది ఎదికినా క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాలు నాడు ఈ ఒక ఎముకలు దొరికాయి అని అంటాడు. చాలామంది తెలుసు తెలియక నిన్న మొన్న వాళ్ళింట్లో మామూలుగా ఉడుకోడు తయారు చేసిన బొమ్మలు ఉంటాయి వాళ్ళు, ఇది సనాతనం అది ఇది అని ఎన్నో అంటారు మన క్రైస్తవులు కూడా. అయితే అది కాదు, ఎన్నో యుగాలు తరాల నుంచి వచ్చి మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు కూడా నమ్ముతాయి. నువ్వు వరల్డ్ 100, 249 దేశాల్లో 160 దేశాలు క్రైస్తవులు, ఇంకొక 60 దేశాలు ముస్లిమ్స్. ఈ 2 ముస్లిమ్స్ క్రైస్తవులు దగ్గర దగ్గర అందముల కింద ఉంటాయి. స్టోరీ చూస్తే ఆదమాబ నాలుదిట్లో ఉంటుంది, మన పితృలు మన బైబిల్లో ఉంటుంది. అలాగే సార్ అని పేర్లు వాళ్ళకి ఉంటాయి, అబ్రహం అని పేర్లు వాళ్ళకి ఉంటాయి, ఇబ్రహం అని పేరు వాళ్ళకి ఉంటుంది. మనకు అబ్రహం అంటాం మనం. ఇలా దగ్గర దగ్గర ఇసాకు అని మనం అంటే ఇస్మాయిల్, ఇలా రకరకాల పేర్లు దగ్గరగా ఉంటాయి. రెబ్కా, సహారానా, అవన్నీ ఉంటాయి, ఇందులో ఇందులో ఉంటాయి. అయితే ఇవి పెద్ద పెద్ద ప్రపంచ దేశాల్లో అవి 60 దేశాలు ముస్లిమ్స్ అయినప్పుడు క్రైస్తవులు 160 దేశాలు 249 దేశాలకి. మరి చిల్లర మల్లరం ఏవో ఉంటాయి అక్కడక్కడ మనుషులు చేసిన ఉన్నాయి దేవుళ్ళనే కదా, చాలా ఉంటాయి. అందుకే ఎందుకంటే సరే ఈ స్తుతించండి 10 రోజుల్లో మీకు ఆవగింతలు వస్తే మీలో మారిపోతుంది. అలాగే ఒక ఓటలో మనం నిలిపోతాం, పోసే కొద్ది దేవుడు లాన్ నుంచి బుడగలు వస్తూనే ఉంటాయి. అది నిండిపోయిన తర్వాత లాన్ గాలి ఏమన్నా పూర్తి నిండిపోయిన తర్వాత బుడగలు వస్తూనే ఉంటాయి, ఫుల్ అయిపోతుంది బాటలు. అలాగే దేవునాథ మీరు స్తుతించిన కొద్ది మనం ఆవగింతలు పోతాయి, పోయి పూర్తి మీరు ప్రతిక్షణం గంటకి 10 నిమిషాలే స్తుతించాలి క్రైస్తుడైనవాడు. అప్పుడే వాడు దేవునికి ఆలయమే ఉంటాడు. దేవునికి ఆలయం అని చెప్పుకోవడానికి గంటకి 10 నిమిషాలే స్తుతించాలి. స్తుతి ఏ శక్తి మీ నోట్లో మన నోటిని ఉండాలి. స్తుతి స్తుతి ఏ శక్తి గంటకి మీ గంటలు టైం పెట్టుకొని ఎన్ని కష్టాలనే ఏమన్నా కష్టం అంతే ఎక్కువ ఉండాలి. గంటలో 10 నిమిషాలు 5 నిమిషాలు స్తుతి 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 అల్లోలయ అనగా స్తుతించడంటే అల్లోలయ అవ్వాలంటే స్తుతించాలి. అల్లోలయ దేవునికి స్తోత్రం, దేవునికి స్తుతించాలి. అలా చాలామంది ప్రైజ్ లార్డ్ అంటే మీరు ప్రేయర్ చేయండి అని అర్థం. ప్రేయర్ చేయండి ఎందుకని ఆమె వీళ్ళు ప్రేయర్ చేయండి, వాళ్ళు ప్రేజలాడి వీడు ప్రేజలేరు, ఇద్దరు ఒకటంటే ఎలా వద్ది. అల్లులయ్య అని ఒకటి అన్నాడంటే అది మూల వచ్చిన మూల భాషలో అంత ఒరిజినల్గా లేదు. దావీది కీర్తనలు ఎక్కడ అల్లులయ్య అనేది లేదు, ఒక పాటలాగా ఉందని అందరూ అది వాడేస్తారు అల్లులయ్య అల్లులయ్య అని కాదు. అల్లులయ్య అనేసరికి దేవునికి స్తోత్రం అని అంతే ఇది ఉదయాలి. అందుకే జనాలు ఎటకరించారు చాలామంది అల్లులయ్యోళ్ళు అని. ఎందుకంటే ఆ ఎటకరానికి అది పొందిందంటే దేవుని తాలూకా స్తుతి కాదు. అది స్తుతి అని అన్యులు అనమని అనలేదు. స్తుతి అంటే దేవుని ఆత్మ వచ్చి సాతాను ఉన్నాడు భయపడతాడు. స్తుతి ఏ శక్తి మనమనండి అన్యుల్ని అల్లులయ్యని ఎడకరించి, ఎందుకంటే స్తుతి కాదు. అల్లులయ్య అనగా స్తుతించమని అర్థం. అది ఒక మూల పోసిన ఒక రాశారు అల్లులయ్య అంటే స్తుతించుట అంటే అల్లులయ్య అన్నాడంటే మీరు స్తుతి అనాలి. చాలా జాగ్రత్త చూసుకోలేదు అప్పుడు మనం వెలుగు వస్తుంది. అల్లులయ్య ఎక్కువ చెప్పండి, వారం అంతా మీకు కళ్ళంటి నిద్ర వచ్చేసి ఉదయం కళ్ళు మంటలు వచ్చేస్తాయి. వారం చెయ్యండి ఎందుకంటే స్తుతి కాదు. మీరు కాలంటే స్తుతించండి. దావీదు కీర్తనలు అంతా దావీదు నా జీవితకాలం అందు నీ దేహో అని ఇలా స్తుతించిందని దావీదు 63:6 ఉంటుంది. దేవుడు నాకు రక్షణ ఆనందం మనకు కలుగు చేసినాడు. దావీదు కీర్తన 150 లాస్ట్లో కూడా ఉంటుంది, స్తుతులు అర్పించి అరుదని. అలాగే నా జీవితకాలం ముందు ఇలా అని స్తుతించిన ఉంటుంది, శుద్ధియోగం అర్పించినాడు నన్ను నన్ను మహింపరిచినాడు అంటే దావీదు కీర్తన 50:23. ఎందుకంటే ఆయన మహింపరిస్తే మీకు దేవుని ఆత్మ మొత్తం ఉంటుంది. అది శృతి ఎందుకు పెట్టండి, మీకు రక్షణ కోసం. రక్షణ ఆనందం నాకు కలుగు చేస్తుండ అంటాను కదా, నీ రెక్కల చాటు నుంచి చరణ నుంచి వచ్చి నన్ను రక్షణ నువ్వు కలుగు చేయవని దావీదు అంట. దావీదు కన్నా మీరు భక్తులా? దావీదులను ఎక్కడైనా చూపించండి. అల్లుడయ్య అనేది నేను గుడి తీసుకుంటున్నాను, ఎవరైతే చెప్పారు మీరు చెప్పుకెళ్ళిపోతారు, కానీ స్తుతించండి. యేసుప్రభుని అక్కడ గాడిద పిల్లలను తీసుకెళ్ళినప్పుడు కూడాను దావీది కుమారుడు జయం స్తుతింపబడిన కాక అన్నాడు. అక్కడికి అక్కడే
సువార్త చదవండి, నాలుగు సువార్తల్లో అన్నింటికి స్థుతిలో ఉంటాయి. దావీదు కుమారుడు జయం మన పేరుకి స్థుతింపడునుగాక అంటాడు, స్థుతి కలుగునుగాక. ఎరుకో గోడలు కూలు కూలినప్పుడు కూడా స్థుతించితే అక్కడ అయినాయి. ఎన్నో అభూతములు స్థుతి చేయండి. అప్పుడు ఆయన చనిపోయిన వ్యక్తి బతికడు స్థుతించడం వల్ల. మీరు స్థుతించిన దేవుని ఆత్మ వస్తుంది. దేవుడికి మీరు ఆలయం ఇవ్వండి, దెయ్యానికి ఆలయం కాదు. మీరు స్థుతి చేయనప్పుడు ఏమవుతుందంటే, స్థుతి రాంగ్ చేసినా సరే ఇప్పుడు ఏమి లేదు, ఒక అక్షరం మారితే అన్నీ మారిపోతాయి. ఆస్తి రాసినప్పుడు డాక్యుమెంట్స్ రాస్తారు కదా, రాసినప్పుడు నీకు ఆస్తి చెందునుగాక అంటే నవడితే నీ అంటే నీకు అయిపోతుంది, నాకు ఆస్తి చెందునుగాక అంటే నా అంటే నాది అయిపోతుంది. ఒక అక్షరం నీ నా తేడా, ఇటుదోడు మారిపోతుంది. ఇటు అటు ఇటంతే ఈ రూట్ మారిపోతుంది, అటంతే ఒక్క క్షణం ఒక అక్షరం తేడు తేడా. ఇది ఈ ఆస్తి నీకు ఈ ఆస్తి ఈ ఆస్తి నీకు చెల్లునుగాక అంటే నీదైపోతుంది, ఈ ఆస్తి నాకు చెల్లినగా నా నీ నా అంటే నాది అవుతుంది, నీ అంటే నీ అవుతుంది, ఒక మీద నీ రౌండ్కే. కాబట్టి స్తుతి చేయండి, యేసురక్తం చేయండి. అందుకే ఎంత ప్రవక్తులు ఎంత మేము 24 గంటలు ప్రార్థన చేసి ఇవన్నీ కనిపెట్టి మేము పడ్డాం అల్లులే చెప్పి చెప్పి కళ్ళంట మంటలు నిద్రలు వచ్చే కళ్ళు మంటలు వచ్చేస్తాయి. సాతాన్ పడేస్తుంది. అల్లులే అనొచ్చు, ఎలా అల్లులే అంటే దేవునికి స్తోత్రం స్తుతి చెల్లి చెల్లునిగా కనాలి, అనమని చెప్పినట్లే కదా. అల్లులే అంటే మన ఆత్మ లేదు, కొత్త నిబంధన ఎక్కడో ఉంది, కొత్త నిబంధనలో మూలవశం ఉంది అల్లులే. అది ఎందుకు పట్టుకుంటారు, బైబిల్ చివరి వరకు మాత్రం స్థుతిలే ఉన్నాయి కదా, అవి వదిలేస్తారు. అంటే సాతాను 99% మనుషులు పనిచేసి ప్రేరేపణ రైటు రైట్ అని దాన్ని ఎటకారిస్తారు కూడా జనాలు. అల్లులే పాట కూడా పాడేస్తారు, ఎందుకంటే సాతాను సంబంధించి దేవునికి మనం అవమానం చేస్తాము. మీరు దేవుని ఆలయమే ఉండండి, దేవునికి స్తుతించండి, దేవునికి స్తోత్రం కూడా అనండి. ఎందుకంటే ఈ స్తోత్రం ఎలాగొచ్చింది, ప్రతి ఒక్క దేవుళ్ళు వీటి దగ్గర స్తోత్రం అంటారు పెట్టేశారు. అసలు దేని దేవుడు పెట్టుకెళ్ళి అక్కడక్కడ తగిలించారు. ఇప్పుడు ఒక పందికి ఉజ్రాల మెడలో వేసినంత పంది పంది అది వెలక కాదు, దేవుని దగ్గర మనం స్తుతించినప్పుడు ఫలిస్తుంది. అది అది పెట్టుకెళ్ళి ఎక్కడో పెడితే తప్పదుగా, కరెంటు అవదు ఉంది, వైర్ ఇంకో దగ్గర బురదలో పెట్టి లైట్ వెళుతుంది, ఆ కరెంటు దగ్గరే పెట్టాలి. అలాగే దేవుడు ఎవరు ఆ దేవుని దగ్గరే మీరు పెట్టరు కరెక్ట్గా. కరెంటు కనబడదు, అక్కడ కనెక్ట్ అయినప్పుడే లైట్ వెలుగుతుంది, దేవుడు కనబడ్డు. నువ్వు స్తుతించినప్పుడే నీలో ఉన్న వెలుగు మొఖంలో ప్రవేశిస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా మీరు వినండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. చాలామందికి తెలియాలి, తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయమండి, ఎవరికైనా చేయమని చెప్పండి, ఇలాంటి వాక్యం తెలియాలి కాబట్టి. అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి కూడా చాలామందికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం మీ అందరికీ. థ్యాంక్ యూ.